వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుంటున్నారా మళ్ళీ రివర్స్ ట్రాన్స్ఫర్లో దేనికి సంకేతం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతి విశ్వాసంతో ఆయన చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నారా తాను చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టి తాను అధికారం కోల్పోవడానికి కారణమైన నిర్ణయాలన్నీ సవరించుకునే ప్రయత్నంలో ఉన్నారా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు సంకేతంగా ఉన్నాయి అనేక చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలని నేతల్ని ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ ట్రాన్స్ఫర్స్ ఫలితంగా ఆ నియోజకవర్గంతో పాటు బదిలీ అయిన స్థానంలో కూడా ఆ అభ్యర్థులు ప్రభావితం చేయలేక రెండు చోట్ల ఓటమితో చేతులు కాల్చుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలాంటి నిర్ణయాలన్నీ సరి చేసుకునే దిశలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అతను తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు అనుగుణంగా ఉన్నాయి తాజాగా చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి విడుదల రజనీని ఇన్ఛార్జ్గా నియమించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆమె అక్కడ ప్రాతినిధ్య వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముంగిట ఆమెని గుంటూరు వెస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు గుంటూరు వెస్ట్లోనూ చిలకలూరుపేటలోనూ రెండు చోట్ల వైఎస్ఆర్సీపీ వాటమి పాలైంది ఇప్పుడు మళ్ళీ చిలకలూరుపేటకి విడుదల రజనీని పంపించడం ద్వారా అక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఇక తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అంతే తాడికొండలో అయితే అధికారంలో ఉండగా కూడా అనేక రకాల ప్రయోగాలు చేశారు రాజధాని అసెంబ్లీ నియోజకవర్గం అయిన తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు ఆ తర్వాత ఆమె తీరుతో జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి చెంది డొక్కా ప్రసాద్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు ఆయన ఉండవల్లి శ్రీదేవి ఇద్దరూ పార్టీ ఫిరాయించడంతో కొద్ది రోజుల పాటు కత్తెర సురేష్ని ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు చివరికి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అక్కడ బరిలో దింపిన మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రి ఘోర పరాభవం పాలయ్యారు ఆమెను ప్రతిపాటి నుంచి తాడికొండకు ట్రాన్స్ఫర్ చేసి కొద్ది కాలంలోనే ఆమె పట్టు సాధించలేక చివరికి ఓటమి పాలయ్యారు అటు ప్రతిపాడులోనూ ఇటు తాడికొండలోనూ కూడా వైఎస్ఆర్సీపీ పరాజయం బాట పట్టింది ఇప్పుడు పరాజయం తర్వాత మళ్ళీ మేకతోటి సుచరితని ప్రతిపాటు తరలించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటివరకు ఆ విషయంలో అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ తాడికొండకు మాత్రం కొత్త అసెంబ్లీ ఇన్ఛార్జిని ప్రకటించారు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి డైమండ్ బాబుని గుంటూరు నుంచి పంపిస్తున్నారు వ్యాపారవేత్త అయిన డైమండ్ బాబు ద్వారా తాడికొండలో పరిస్థితిని చక్కదిద్దాలని తద్వారా రాజధాని అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మళ్ళీ పట్టు సాధించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ అది సాధ్యమా అంత సులువుగా రాజధానిలో వైఎస్ఆర్సీపీ వైపు జనం ముగ్గే అవకాశం ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న ఏవైనా ఇలా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలన్నీ ఫలించకపోగా వికటించిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలుగా అంతా భావిస్తున్నారు ఈ దిద్దుబాటు చర్యలైనా కొలుక్కు వస్తాయా వైఎస్ఆర్సీపీని గాడిలో పెడతాయా అన్నది కీలకమైన అంశం కందుకూరులో కూడా మహిదర్ రెడ్డిని పక్కన పెట్టి కనిగిరి నుంచి బుర్రా మధుసూదన యాదవ్ని అక్కడ బరిలో దింపారు కనిగిరి పోయి కందుకూరు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎదురైంది ఇప్పుడు కందుకూరులో మరోసారి మహిదర్ రెడ్డిని బొజ్జగించి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్పగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది దానికి తగ్గట్టుగా ఆదాల ప్రభాకర్ రెడ్డితో మైదర్ రెడ్డితో మంతనాలు నిర్వహించినట్టుగా ప్రచారంలో ఉంది నిజంగానే ఆదాల బుజ్జగింపుకు మహీధర్ రెడ్డి లొంగుతారా ఆదాల మాటను మహీధర్ రెడ్డి వింటారా మళ్ళీ వైఎస్ఆర్సీపీలో కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ఆయన సిద్ధపడతారా చూడాలి ఇలా ఒక్కొక్క జిల్లాలోనూ అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసినటువంటి ప్రయోగాల దుష్ఫలితాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కటిగా సరి చేసుకునే చర్యలకు పూనుకుంటున్నట్టుగా స్పష్టమవుతుంది ఈ చర్యలన్నీ ఏ మేరకు ఫలిస్తాయి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకోవడానికి ఎంతవరకు దోహదపడతాయి చూడాలి నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్